నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు అయోధ్యలో రామ్ మందిరం ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. చాలామంది పీఠాధిపతులు ఆ ఓపెనింగ్కి, ఆ ప్రతిష్టాపన కార్యక్రమానికి కూడా మోదీ హాజరైనప్పటికీ కూడా చాలామంది పీఠాధిపతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. మేమెవరు కూడా వెళ్ళము, సాక్షాత్ శృంగేరి పీఠం వాళ్ళు బహిష్కరించినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ నరేంద్ర మోదీ కానీ, మోదీక పరివార్ కానీ, మోదీక బీజేపీ నాయకులందరూ కూడా ప్రధానంగా అయోధ్య రామ మందిరం ఈసారి ఈ వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాల్చి పెడతాయని పెద్ద ఎత్తున ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ తోటి ముందుకెళ్ళారు. కానీ సీన్ కట్ చేస్తే ఏమైందంటే, అంటే అయోధ్య రాముడికి బీజేపీ పార్టీయే పేటెంట్ తీసుకున్న విధంగా ఇవాళ వ్యవహరించింది. వాస్తవానికి అయోధ్య రామ మందిరం కట్టింది బీజేపీ కాదు, అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ కట్టింది. కానీ ఇవాళ చిరకాల స్వప్నం నెరవేరింది అన్న మాట అయితే వాస్తవం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, మోదీ ప్రభుత్వ హయాంలో హిందువుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరింది. కానీ అది మొత్తం టెంపుల్ నిర్మించిందే నరేంద్ర మోదీలాగా, బీజేపీలాగా దాన్ని ఒక ప్రచార అస్త్రంగా తీసుకెళ్ళింది బీజేపీ పార్టీ. అక్కడే కొంత సీన్ రివర్స్ అయింది, బుమరాంగ్ అయింది. రామ భక్తులైనటువంటి చాలామంది హిందువుల వైపు నుంచి కూడా కొంత వ్యతిరేకత బీజేపీ మూటగట్టుకుంది. పెద్ద ఎత్తున ప్రజల్ని, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజల్ని కూడా రైళ్లు, ప్రత్యేక రైళ్లు వేసి మరీ నడిపి మరీ అక్కడ అయోధ్యను చూపించడానికి కూడా బీజేపీయే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇవాళ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రిజల్ట్స్ చూస్తే అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. అంటే ఆ సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయినటువంటి పరిస్థితి. వాస్తవానికి అయోధ్యలో డెవలప్మెంట్ ఉంటే, అయోధ్య టెంపుల్ నిర్మిస్తే, అక్కడ టూరిజం పెరిగితే అయోధ్య అంత గొప్పగా దేశంలో ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారినటువంటి ఇదే అయోధ్యలో ఎందుకు బీజేపీ ఓడిపోయింది అనేది ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం, బీజేపీ అగ్రనాయకులు అందరూ కూడా ఇవాళ పునరాలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ ఇవాళ అంత పెద్ద ఎత్తున అయోధ్యని తెర మీద తీసుకొచ్చినటువంటి బీజేపీ అంత హ్యూజ్ క్రౌడెడ్గా క్రియేట్ చేసి ఒక పెద్ద టూరిజం ప్లేస్ లాగా, ఒక ఆధ్యాత్మిక నగరంలాగా తీర్చిదిద్దినటువంటి బీజేపీకి ఇవాళ అయోధ్య వెలవెలబోతుందనే వార్తలు వస్తున్నాయి. అంటే అయోధ్యలో ఓడిపోయింది, ఇక యూపీలో అయితే పూర్తిగా సగానికి సగం సీట్లు బీజేపీకి తగ్గిపోయింది. కానీ ఇవాళ ఇదే యూపీలో, అయోధ్యలో గత వారం రోజుల నుంచి భక్తుల రద్దీ భారీగా తగ్గింది అనే వార్తలు వినిపిస్తుంది. అంటే లోక్సభ ఎన్నికల ప్రకటన ముందు అయోధ్యలో నూతన రామ మందిరం ప్రారంభమైంది. అప్పటి నుంచి దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు వెళ్ళి బాలరాముని దర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, లేకుంటే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు, వాళ్ళందరూ కూడా చేతి నిండా పని దొరికింది అని సంతోషపడ్డారు. పెద్ద ఎత్తున ఇవాళ అయోధ్య బాగా డెవలప్మెంట్ అయింది అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అయితే గత వారం రోజుల నుంచి మాత్రం ఇక్కడ కొంత సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి. అయోధ్యలో భారీగా భక్తుల రాకపోకలు తగ్గాయి అనేది ఇవాళ స్థానికుల వైపు నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. స్థానికులందరూ గగ్గోలు పెడుతున్నారు ఇవాళ. అంతకుముందు రామ మందిరం కానీ, హనుమాన్ టెంపుల్ పరిసరాలు కూడా మొత్తం భక్తులతో కిటకిటలాడిపోయావని, ఇప్పుడు భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయిందనే ఆవేదన స్థానికంగా చాలామంది నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇవాళ దాంతో వాళ్ళకి సరిగ్గా పని దొరకడం లేదని, వ్యాపారాలు నడవట్లేదని వాళ్ళ స్థానికులందరూ వాపోతున్నటువంటి నేపథ్యం. అయితే వాస్తవానికి గతంలో ఎలక్ట్రిక్ రిక్షా నడపడం ద్వారా రోజుకి 500 నుంచి 800 వరకు కూడా వాళ్ళు అయోధ్యలో సంపాదించుకునేటువంటి వాళ్ళట. కానీ ఇప్పుడు ప్రజెంట్ రేట్ ప్రకారం చూసుకుంటే, అంటే వాళ్ళు ప్రతిరోజు ఇవాళ ప్రతిరోజు చూసుకుంటే ఇప్పుడు కేవలం 200 నుంచి 250 రూపాయలు మాత్రం రావడం కూడా కొంత కష్టతరంగా మారింది అనేది అక్కడ డ్రైవర్లందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అయోధ్యలో ఉన్నటువంటి ఆ లోక్సభ, ఏదైతే ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోయింది. అంటే అయోధ్యలో రద్దీ తగ్గడానికి కూడా బీజేపీ అక్కడ ఓడిపోవడానికే ప్రధానంగా కారణంగా చెప్పుకోవచ్చు అనేది కూడా కొంత చెప్తున్నారు కొంతమంది. మరోవైపు వ్యాపారాలు మందగించడానికి కానీ, లేకుంటే భక్తుల రద్దీ తగ్గడానికి కానీ బీజేపీ ఓటమి ఎఫెక్టు, దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఓటమి కానీ, లేకుంటే అక్కడ పార్లమెంట్లో కూడా బీజేపీ ఓడిపోయినటువంటి ఎఫెక్టు కొంత కనిపిస్తోంది అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. మొత్తం మీద అయోధ్యని పెద్ద ఎత్తున పేటెంట్గా తీసుకున్నటువంటి బీజేపీకి ఆ రాముడే ఇవాళ 241 దగ్గర నిలిపేశారు అనేది ఇవాళ ఆర్ఎస్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఖచ్చితంగా ఈ అయోధ్య రామ మందిరం ఎజెండాతో ముందుకెళ్ళినటువంటి బీజేపీ ఎన్నికలు చాలామంది రాజకీయ నాయకులకి, చాలామంది పొలిటికల్ పార్టీస్కి కూడా ఒక గుణపాఠంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు కూడా అయోధ్య రామ మందిరం సంబంధించి భక్తులు ఎందుకు తగ్గారని మీరు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.